నమస్కారం. కార్తీక పురాణం 23వ అధ్యాయానికి స్వాగతం. ఇవాళ మనం ప్రతి గాథలో ఒక గాఢమైన సందేశం ఉంటుంది. ఈరోజు మనం పురంజయుడు శ్రీరంగ క్షేత్రంలో ముక్తిని ఎలా పొందాడు, దానికి కార్తీక మాస వ్రతానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. అగస్త్య మహర్షి ఆత్రి మహర్షిని గాచి ఇలా అడగసాగారు. ఓ ముని పుంగవ, విజయమందిన పురంజయుడు ఏం చేశాను వివరించండి అని అడగగా ఆత్రి మహర్షి ఇలా చెప్పసాగారు. పురంజయుడు తన కార్తీక వ్రతంచరణ ప్రభావంతో శక్తివంతుడై అసిర అందరినీ జయించి అనేక శత్రువులను ఓడించి నిరాటకంగా పాలించారు. అతని విష్ణు భక్తి, ధార్మికత, సత్యదీక్ష అతడిని మహోన్నతిని చేసింది. అయినా అతడికి తృప్తి లభించలేదు. అతడు ఏం చేస్తే శ్రీహరిని పూజించి మోక్షం పొందడానికి ఏ క్షేత్రం ఉత్తమమని ఆలోచించసాగారు. ఒకరోజు అశరీరవాణి పురంజయుడి ఇలా సూచించింది. కావేరీ తీరంలో ఉన్న శ్రీరంగ క్షేత్రం 2వ వైకుంఠం అని పిలువబడుతుంది. అక్కడ శ్రీరంగనాథుణ్ణి పూజిస్తే నీకు మోక్షం లభిస్తుందని చెప్పడంతో వెంటనే పురంజయుడు తన రాజ్య బాధ్యతలు మంత్రులకి అప్పగించి తన కుటుంబంతో పాటు యాత్రకు బయలుదేరెను. శ్రీరంగం చేరుకునే మార్గమధ్యలో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి ప్రతి నదిలో స్నానాలు ఆచరించి పూజించి చివరికి శ్రీరంగం చేరుకున్న పురంజయుడు కావేరీ నది మధ్యలో పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి దర్శించి పావనానందంతో అతడు హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించసాగాడు. దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపది, మానరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరీవరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం ప్రార్థించి కార్తీక మాసమంతా అక్కడే నివసించి శ్రీరంగనాథుని సేవ చేయసాగారు. శ్రీరంగనాథ్ క్షేత్రంలో కార్తీక వ్రత ఫలితంగా పురంజయుడు మోక్షం పొందటయే కాక అతని యొక్క వ్రత ఫలితంగా అతని భక్త ప్రభావంతో అతని రాజ్యమైన అయోధ్యలో సిరి సంపదలతో ప్రతి మనిషి ఆనందంతో ఆయురారోగ్యంతో నిండిపోయింది. ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించసాగారు. ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, కార్తీక మాసంలో చేసిన విశేషమైన పూజలు మన జీవితాన్ని మారుస్తాయి. పురంజయుడు కథ మనకి విజయం, ధర్మం, భక్తి విలువల్ని తెలియజేస్తుంది. మీరు కూడా ఈ కార్తీక మాసం శ్రీహరిని పూజించి ఆశీర్వాదం పొందండి. ముఖ్యంగా కార్తీక మాసంలో పొద్దున కేశవుడు, అదే శ్రీహరిని పూజించాలని, సాయంకాలం శివుణ్ణి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఏ మాసమైనా కార్తీక మాస ఫలితము ఎన్నో రెట్ల ప్రభావితం చేస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీరు చేసిన వ్రత ఫలితం పొందాలి అంటే కేవలం పూజ చేస్తే కాదు, మన పక్కన ఉన్న వారిని కూడా భక్తి శ్రద్ధలతో, ఇంటికి వచ్చిన వారిని అన్న భోజనాలతో సత్కరించడం, సహాయం అడిగిన వారిని సహాయం, మీకు తోచిన సహాయం చేయడం, అన్నదానాలు, ధూపదీపాలు, నది స్నానాలు చేయడం మంచిది అని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసాన చేసిన పూజ ఫలితం ఎన్నో రెట్ల పుణ్యం చెప్తుందని కార్తీక పురాణం చెబుతోంది. ఇలాంటి మరెన్నో భక్తి గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరంగనాథ స్వామి. ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో పౌరాణిక కథల గురించి, కార్తీక పురాణాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. తరువాతి భాగంలో అంబరీషుని ద్వాదశి రథం గురించి చూడడం మర్చిపోకండి. ఇది అష్టైశ్వర్యాలని ఇచ్చే ద్వాదశ రథం గురించి
తరువాయి భాగంలో తప్పకుండా వినండి. ధన్యవాదాలు.